హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈవినింగ్ ఆట్వా డౌన్ టౌన్ చూడడానికి వెళ్తామని. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాము. మన ఇంటి నుండి డౌన్ టౌన్ రావడానికి 35 మినిట్స్ పడుతుంది. వీళ్ళు ముగ్గురు మీకు తెలుసు కదా, ఆయన కూడా మళ్ళీ చెప్తా. తను విద్య, వైశాలి, శ్రీనాథ్. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆట్వా డౌన్ టౌన్ నైట్ టైం ఎంత బాగుంటుందో ఈ వీడియోలో నేను మీకు చూపించాను. పార్లమెంట్ ఉంటుంది, ఇంకా స్ట్రీట్స్, ఆ చుట్టుపక్కల ఎట్లుంటుంది అనేది ఈ వీడియో మొత్తం ఉంది. ఫస్ట్ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కార్ ఒక దగ్గర పార్క్ చేసి మేమైతే నడుచుకుంటూ కొంచెం ముందుకు వచ్చేసాము. ఇక్కడ అన్నీ కాఫీ షాప్స్ ఇంకా వేరే వేరే ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏంటి మనకి ఈజీగా తెలవడానికి ఇక్కడ మ్యాప్ పెట్టారు చూడండి. ఇక్కడ పార్లమెంట్ ఎక్కడ ఉంది, లేకపోతే ఇంకా మనకు కావాల్సిన స్టోర్స్ కానీ ఇంకా స్ట్రీట్స్ కానీ ఎక్కడ ఉన్నాయని దీంట్లో చూసుకోవచ్చు. ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయిపోయింది, రీచ్ అయ్యేసరికి 9 అయింది. అయినా కూడా వెనకాల చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక పొద్దున్న అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇవన్నీ పక్కనే కొన్ని స్టోర్స్ ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ ఇందులో పెట్టాను చూడండి ఒకసారి. ఇవన్నీ డిజైనర్ షూస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదంతా ఏదో కొంచెం జ్యువెలరీ, ఏదో డ్రెస్సెస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మన వినాయకుడు ఉన్నాడు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఏవో కొన్ని డెకరేషన్ ఐటమ్స్, యాంటిక్ పీసెస్ అవి ఇవి ఉన్నాయి. ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఒక రోడ్ మొత్తాన్ని ఇట్లా క్లోజ్ చేసేసి మధ్యలో టేబుల్స్ వేసి పెట్టారు. నడిచే వాళ్ళు నడవచ్చు, కూర్చొని ఫుడ్ తినొచ్చు. ఇంకా 2-2 చైర్స్ వేసి పెట్టారు కూర్చొని మాట్లాడుకోవడానికి. చాలా బాగుంటుంది ఈ ప్లేస్. పొద్దున మధ్యాహ్నం ఎప్పుడు బిజీగానే ఉంటుంది, బయట నుంచి ఎక్కడైనా ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని తినొచ్చు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా చూడండి, ఎదురుగా కనిపించే లైన్లో రెస్టారెంట్స్ ఉంటాయి కదా, మామూలు ఉండవు. ఎప్పుడు జనాలతో కిటకిటలు ఆడిపోతుంటాయి. ఎందుకు అని అంటే అందులో బార్స్ అండ్ రెస్టారెంట్స్ అన్నమాట ఉండేవి. సో డ్రింక్ చేస్తూ ఫుడ్ తినేలాగా ఉంటాయి కాబట్టి జనాలు మామూలుగా ఉండరు. మరి ఆట్వా కెనడా క్యాపిటల్ కాబట్టి గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. కరెక్ట్గా ఈ డౌన్ టౌన్ చుట్టుపక్కలనే అన్ని ఆఫీసెస్ ఉంటాయి. పార్కింగ్ అసలు దొరకదు. పార్కింగ్ పర్టికులర్గా ఒక స్పాట్ చూసుకొని పే చేయాల్సి ఉంటుంది. గంటకింత లేకపోతే ఇన్ని అవర్స్కి ఇంత రేట్ అని ఉంటుంది, అక్కడ పే చేసి రావాలి. దీని వెనక కూడా ఇక్కడ పార్కింగ్ ఉంది కానీ మాకు అంత ఐడియా లేకుండే కొంచెం దూరంలోనే పెట్టి నడుచుకుంటూ అంతా చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ కూడా కొంతమంది కూర్చోవడానికి ఇక్కడ అంటే అక్కడ కొంచెం చైర్స్ వేసి ఉంటాయి. సో వచ్చిన వాళ్ళు కొంచెం సేపు కూర్చోవడానికి, అక్కడే కూర్చొని మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఈ ఆట్వా ఈ దీని ఇట్లా రాసి ఉంది కదా, దీని వెనక స్టెప్స్ ఉంటాయి. అక్కడ నుంచి పైకెక్కి కొంచెం ఒక పార్క్ దాటి ముందుకు వెళ్తే పార్లమెంట్ ఉంటుంది. ఇక ఇవి చూడండి, ఎలక్ట్రిక్ స్కూటర్స్. దీనికి పే చేసి వీటిని యూజ్ చేసుకొని మళ్ళీ వీటికి కొన్ని స్టాండ్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు. Thank you.
ఇప్పుడు మేము పార్లమెంట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్ అంతా పార్లమెంట్ రోడ్ అన్నట్టు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కనిపించే బిల్డింగే పార్లమెంట్. దీనికి టైమింగ్స్ ఇంట్లోపే పోవాలి రావాలి అని ఏముండదు. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి నైట్ ఒక 10:30-11 వరకు ఎంటర్ అవ్వచ్చు అనుకుంటా నాకు తెలిసి. నైట్ ఏ టైం వరకు ఉంటుంది అనేది కొంచెం ఐడియా లేదు, కానీ ఎప్పుడంటే అప్పుడు లోపలికి వెళ్ళిపోవచ్చు. పర్టికులర్గా చెకింగ్ అంటూ ఏమీ చేయరు, కాకపోతే పోలీస్ వెహికల్స్ అయితే ఒక 2 ఉంటాయి. అట్లీస్ట్ 10 మెంబర్స్ ఒక పోలీస్ మాత్రం అక్కడ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇది ఒక ఎంట్రన్స్. ఇక్కడ ఈ రాడ్స్ చూసారు కదా, ఇవి అన్ఆథరైజ్డ్ వెహికల్స్, అంటే వేరే వెహికల్స్ ఏమీ రాకుండా సెక్యూరిటీ పర్పస్ కోసం ఇలా పెట్టారు. ఆఫీషియల్స్, మినిస్టర్స్ వాళ్ళ వెహికల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ దీన్ని ఆపరేట్ చేస్తే ఈ రాడ్స్ అన్నీ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి వాళ్ళ వెహికల్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పైకి పెట్టేస్తారు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చెక్కింగ్ లాంటివి ఏమీ ఉండవు. మనం లోపలికి వెళ్ళొచ్చు, చూడొచ్చు. ఇంకా పార్లమెంట్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఒక సైట్ ఉంటుంది, అందులో మనం గైడ్ని బుక్ చేసుకుంటే ఫ్రీయే. దాన్ని కూడా వీకెండ్స్లో పర్టికులర్ టైం ఇస్తారు. ఆ టైం మనం వస్తే 30 నిమిషాలు లోపల మొత్తం తిప్పి చూపిస్తారంట. మరి 30 నిమిషాలు ఎట్లా సరిపోతుందో తెలీదు. చాలా పెద్దగా ఉంది బిల్డింగ్, చాలా పాతది కూడా. ఎప్పుడు రెనోవేషన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ ముందు ఫైర్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. చుట్టూ వచ్చేటి వాటరే, కానీ ఆ మంట మాత్రం గ్యాస్తో వస్తుంటుంది. ఈ పక్క నుండి బిల్డింగ్స్, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మనం వాక్ చేయొచ్చు, సైకిల్స్ మీద తిరగొచ్చు. ఇంకా ఇక్కడ కొంచెం దూరంలో అన్ని ఎంబసీస్ అన్నీ ఒకటే ఒక ప్లేస్లో ఉంటాయి అన్నమాట. అన్ని కంట్రీస్ ఎంబసీస్ అన్నీ ఒక ఏరియాలోనే పెట్టారు. బాగుంటుంది. ఈ ముందంతా కూడా ఇవన్నీ పాత బిల్డింగ్స్ అన్నమాట. మెయిన్గా ఈ లుక్ అంతా బాగుండడానికి కారణం ఏంటంటే ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్ అవ్వడమే కారణం అనుకుంటా. నైట్ వ్యూలో ఆట్వా డౌన్ టౌన్, ఇంకా పార్లమెంట్ చూసారు కదా, మీకు నచ్చింది కదా. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదేమో షాపింగ్ మాల్, కరెక్ట్గా పార్లమెంట్ లైన్లోనే ఉంటుంది. ఈ షాపింగ్ మాల్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. నేను ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. సో పోలీసు ఉన్నారు ఇక్కడ, ఫోటో తీసుకోవచ్చా అని అడిగితే వచ్చి చూడండి ఎంత చక్కగా పోజ్ ఇస్తున్నారో. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు పోలీసు ఇక్కడ. ఇంకా థ్యాంక్ యూ చెప్పేసి అక్కడి నుండి అయితే వచ్చేసాం మేము. బయట చాలాసేపు నడిచాము, ఇంకా వేడిగా కూడా ఉంది. అందుకోసం అని చెప్పి ఈ స్టోర్లోకి వచ్చేసాము. మన బబుల్ టీ రెడీ అయిపోతుంది. టీ అంటే వేడిగా ఏమి ఉండదు, చల్లగా ఉండే టీ. బయట వాతావరణానికి ఇది కొంచెం పడితే హాయిగా మంచిగా అనిపించింది. అక్కడ నుండి మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గర నడవడానికి ఎంత లేదన్నా 20 మినిట్స్ పట్టింది. చాలా లోపలికి నడుచుకుంటూ వచ్చేసాము. వీడియో చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ త్వరగా పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.